Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్క మాట టీడీపీకి ఎన్ని తిప్పలు తెచ్చింది? ఒక్క మాట, ఒకే ఒక్క మాట టీడీపీని దారుణంగా ఇబ్బంది పాల్చేసింది. దాన్ని వెనక తీసుకోలేక అలా అని సమర్థించలేక చంద్రబాబు సహా నాయకులు తలడిల్లుతున్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్. కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఎమ్మిగనూరు పత్తికొండ సభల్లో మాట్లాడుతూ ఈ మాట అన్నారు. తనకు ఇదే ఆఖరి ఎన్నికలని చివరి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. మరి ఈ మాట ఎవరు రాసిచ్చారో తెలియదు కానీ ఆయన అనేశారు. అయితే దీనిని సాకుగా తీసుకున్న వైసీపీ నాయకులు చంద్రబాబును తుప్పారబెట్టేస్తున్నారు. సోషల్ మీడియాల్లోనూ చంద్రబాబు ఇమేజ్కు డ్యామేజ్ చేసేలా కామెంట్లు చేస్తున్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియాలో అయితే చంద్రబాబును మరింత దిగజార్చేలా కథనాలు వచ్చేశాయి. అసలు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే చంద్రబాబు ఇలా డీలా పడిపోవడంతో కేడర్లోనూ నిరుత్సాహం పెరిగిపోయింది. అంతేకాదు, నేతల కన్నా ముందు టీడీపీ అనుకూల మీడియా అయితే మరింతగా చంద్రబాబును తప్పుబట్టింది. ఇలా అనడం వల్ల ఓట్ల కన్నా వ్యతిరేకత వస్తుందని హితవు పలికాయి. ఈ పరిణామాలపై తాజాగా టీడీపీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు. చంద్రబాబు చేసిన లాస్ట్ ఛాన్స్ డైలాగును అందరూ తప్పుబట్టారు. ఇది సరికాదు అని యనమల నుంచి దేవినేని వరకు అందరూ ముక్తకంఠంతో చెప్పారు. దీనికి విరుగుడుగా మరో నినాదాన్ని ప్రజల్లోకి పంపించాలని పట్టుబట్టారు. ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యను మలుపు తిప్పారు. ఇవి రాష్ట్రానికే చివరి ఎన్నికలని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తాను అలా వ్యాఖ్యానించానని యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రానికి ఇవి చివరి ఎన్నికలు అనడంలోనూ ఔచిత్యం కనిపించకపోయినా ఆయన ఏదో సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇది ఏ మేరకు ఫలిస్తుందో, జరిగిన డ్యామేజ్ని ఎలా సర్దుతుందో చూడాలి.